యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. అసలు నువ్వెక్కడికి వెళ్ళావయ్యా? నిద్ర పట్టక అట్ట రోడ్డు మీద నడుతున్నానమ్మా. ఇప్పుడే కాస్త నిద్రొత్తుంటే వచ్చా. సరే సర్లేండి, వెళ్ళి పడుకోండి. అలాగేనమ్మా. రాయే అట్టకే. ఇంకా ఆలస్యం చేయకూడదండి, ఇప్పుడే ఆ గది తెరిచి చూడాలి. వాళ్ళున్నారుగా, పొమ్మనకుండా పొగ పెడదాం, వాళ్లే పోతారు. భూపతి గారు చెప్పింది గుర్తుంది కదా, టిఫిన్ వాటర్ చిన్ని జానకీకి ఇవ్వండి. ఈ మత్తు మందు వాటర్లో కలిపేయండి, మత్తుగా పడుంటుంది. ఆ మత్తులోనే జానకీని ఊరి చివరికి తీసుకెళ్లి సజీవ దహనం చేసి అస్థికలు పట్టుకొచ్చేద్దాం. అది సరే, మరి చిన్ని సంగతి ఏం చేద్దాం? ఏముంది భూపతి గారు, జానకిని మనమే తీసుకొచ్చాం, మనమే చంపామని చెప్పిందో బుజ్జిని చంపేస్తామని చెప్దాం. అప్పుడు అది అక్షర ముందు అస్సలు నోరెత్తదు. వాళ్ళు బుజ్జితో టెస్ట్ అనకుండా ఆస్తి మొత్తం మీకిచ్చేస్తారు. ఖేల్ ఖతం, దుకాన్ బంద్. నువ్వు సూపర్ శ్రుతమ్మా. ముందు మత్తు సంగతి చూస్తా. ఏంటి పొగ? ఈ పొగ ఏంటి? ఈ పొగ ఏంటి అసలు? చిన్ని ఉందని అనుమానం వచ్చి కనిపెట్టేసి ఇక్కడికి వచ్చారు. ఇప్పుడు ఎలా శృతి? వాళ్ళని ఆ గదిలోకి వెళ్ళనివ్వకూడదు, చిన్ని జానకిని చూడనివ్వకూడదు. మీరు ఇక్కడే ఉండండి, వాళ్ళ సంగతి చెప్పొస్తా. ఏమండి? ఏంటి పొగంత? అది మీరిద్దరు త్వరగా పెట్టండి, రండి రండి రండి. పదండి పదండి పదండి.
తీయండి. నా దగ్గరే వేషాలేస్తారా? తీయండి, తలుపు తీయండి. మనమని తెలిసిపోయిందండి. పదండి, ఎక్కడికి రావే? పదండి, చానకి చిన్ని వాళ్ళ దగ్గరే ఉన్నారండి. ఏంటి రిలాక్స్ అవుతున్నావు? దానికి తెలిసిపోయింది శేషు. అవునరా నాయన, రాలేరనుకోకు. కనిపించాము, మన తొక్కలు వల్చేసి చంపి పారేస్తాడు. కనుచూపు మేరలో కూడా మనం కనిపించకూడదు. ఎటు వెళ్ళారు అక్షర? కనిపించట్లేదు. అనుకున్న ప్లేస్కి ఎలా వెళ్తావో వెళ్ళు. ఫాస్ట్! అలాగే. సందులు గొందులు షార్ట్ కట్లు తీసుకెళ్తా చూడండి. అక్షర, ఎటు వెళ్ళినా కానీ ఆ రోడ్లోనే కలవాలి. దొరుకుతారు. ఈ ఒక్క రోడ్డు దాటేస్తే మనల్ని ఇంకెవ్వరూ పట్టుకోలేరు. మరి స్పీడ్గా దాటేసేషో. ఈ అడ్వెంచర్లో మనమే విన్ అయితే నీ లైఫ్ని సెటిల్ చేస్తా. మరింకే విన్ మందే. వదలకూడదండి, చిన్ని జానకి ఇద్దరు ఉన్నారు. ఇద్దరికి చిన్న గాయాలు కూడా కాకూడదు. అలాగే, కానివ్వను అక్షర. ఎక్కు. దాటేశాం ఇక మనల్ని ఎవ్వడూ పట్టుకోలేడు. మనమే విన్. శృతి, పట్టుకో దాన్ని. మా పెద్దమ్మకి మేము ఎక్కడున్నామో తెలియనంత వరకే తెలిసాక పట్టుకోలేదు అనుకోకండి. మమ్మల్ని విడిచిపెట్టేస్తే బతికపోతారు లేదంటే చచ్చిపోతామా? అది నాకు తెలీదు. దొరికిపోతారు అది తెలుసు. అమ్మో, భయమేసేస్తుంది. శృతమ్మా, తన మూతి మీద రెండు పీకి నోరు మొయ్. నోరు మొయ్. దొరికిపోతామంట దొరికిపోతాం. ఇప్పుడు మీ పెద్దమ్మ బుర్ర కన్నా మా బుర్రే చురుగ్గా పనిచేస్తుంది. వాళ్ళు మమ్మల్ని పట్టుకోలేరు. ఎటు వెళ్ళారో తెలియట్లేదు. ఎలా పట్టుకుంటాం అక్షర? పట్టుకుంటామండి. ఇలాంటివి జరిగినా వాళ్ళు తప్పించుకోకుండా ఉండడం కోసం ఆ కార్లో జీపీఎస్ ట్రాకర్ పెట్టాను. ఎటు వెళ్ళారో ఎక్కడున్నారో తెలుస్తుంది.
తప్పించుకోలేరు. ఆటోనగర్ సమీపంలో ఉన్నారండి. అక్షర ఇంకేమైనా ప్లాన్ వేసిందా అని? ఇంకేం వేస్తుంది? మనం అనుకున్న ప్లేస్కి దగ్గరలోనే ఉన్నాం. వలసలు రాలేరండి. చెప్పలేం శేషు, నువ్వు ఒకసారి కార్ ఆపేసే. ఎందుకండి? ఆపు శేషు. సరే శృతి గారు. ఏ ఆగు. ఎక్కడ? వెహికల్ మారుస్తున్నారేమో, ఫాస్ట్ గా వెళ్ళండి. సరే అక్షర. జీపీఎస్ ట్రాకర్. నో అనుమానమే నిజమైంది భూపతి గారు. ఆ అక్షర ఈ కార్ కి జీపీఎస్ ట్రాకర్ పెట్టింది. అమ్మో, అంటే వచ్చేస్తూ ఉంటారా? నువ్వు చెప్పడం వల్లేనే ఒప్పుకుంటాను. నీ పెద్దమ్మ బుర్రకి పదును పెట్టింది, బట్ అది ఇంతవరకే. త్వరగా వెళ్ళండి శేషు. ఇక ఎక్కడా మనం ఆగేది లేదు. మన ప్లేస్కి వెళ్ళిపో. మా శృతి, పది శేషు. అక్కడే ఉన్నారా అక్షర? అవునండి, ట్రాకర్ మూవ్ అయినట్టే చూపిస్తుంది, కానీ అక్కడ ప్రాంతంలోనే ఉంది. ఒకటి వెహికల్ అయినా మార్చుండాలి, లేదా అదే ప్లేస్ అయి ఉండొచ్చు. ఒకవేళ ట్రాకర్ పెట్టినట్టు తెలిసిపోయైనా ఉండాలి. త్వరగా వెళ్ళండి. సరే.
వాళ్ళకి తెలిసిపోయింది. ముదురు, మాడ్యులేషన్ మార్చేసావా? పాప నేను చేయకండి. అసలు నీకు జ్ఞానోదయం ఏంటే? ఏమయ్యా, ఆ రోజు స్కూల్లో చిన్నయ్యే కరెంట్ షాక్ కొట్టి నేను చనిపోబోతుంటే నన్ను కాపాడిందయ్యా మీ అమ్మ తోడు. ఏమయ్యా, నాకు పునర్జన్మనిచ్చిందయ్యా. అప్పుడే అర్థమైందయ్యా మంచిని కాపాడాలని, బతికిన నాళ్ళు మంచిగానే బతకాలని. బతికేవు కదే, అయినా నువ్వు మారిపోయి మంచినే కాపాడతాను అంటే నాకు ఇబ్బంది కదే. ఏ శేషు, పద. అయ్యో, ఇప్పుడు ఎలా అక్షర? వెయ్యిలైతే మారలేదండి. చెక్ పోస్ట్ నుంచి ఫోన్ కూడా రాలేదంటే వీళ్ళు అటు కూడా వెళ్ళుండరు. ఇక్కడ ఈ పరిసర ప్రాంతంలోనే ఉన్నారు. ఏమండి, వాళ్ళు జానకిని చంపడానికే ఉన్నారు కాబట్టి ఎవరూ లేని ప్రాంతానికి వెళ్ళుంటారు. అక్షర, ఇక్కడికి ఒక కిలోమీటర్ దూరంలో అటువంటి ప్లేస్ ఉంది. మరి పదండి. పద. అయినా ఒకసారి చావు నుంచి తప్పించుకున్నావు, చాలదా? ఈసారి ఇది చావాల్సిందే. ఈ పాపం మీ ఊరికే పోదు మీ అమ్మ తోడు. ఎన్నో పాపాలు చేశాం జానకి, ఈ పాపం ఏ పాటిదిలే గాని మాకు శాపనార్థాలు పెట్టడం మాని నువ్వు చచ్చేది చూడు. చావు శృతి. ఆస్తి కోసం కట్టుకున్న నన్నే చంపేస్తావా అయ్యా? మరి నువ్వు కట్టుకున్నోడికే అగేన్స్ట్ అయిపోతే ఎలా వదిలేస్తానే? అసలు నువ్వు ఆ రోజే చచ్చుంటే ఈ రోజు ఇలా సజీవ దహనం అయ్యి కాలి చచ్చే బాధ ఉండేది కాదుగా. చావు. మీ వెనకే ఉంటూ మీకే గోతులు తీస్తుంది. మీ శత్రువే గెలవాలన్న తపనే ఉంది తనకి. చెప్పదు.